ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। ई नेलालो दादापुगा नालुगु राशुल वाळ्ळकि सिंहासनम एक्कि चक्रं दिपबोतुन्नारु, आर्थिकंगा पदवी योगं पोंदबोतुन्नारु, अंटे डब्बुल परंगा ఒక స్థాయిని ఒక అర్హతని ఖచ్చితంగా మీ సొంతం చేసుకుంటారని తెలియజేస్తున్నా. మే నెలలో మనకు సదావస అవకాశం అని చెప్పండి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ మే 5వ తారీఖు చంద్రగ్రహణం రావడం కావచ్చు, ప్లస్ గురువు రాహుతో కలవడం కావచ్చు, శని భగవానుడి యొక్క దృష్టి తృతీయ స్థానం మీద పడడం కావచ్చు. గోచారంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలిగేది 4 రాశుల వాళ్ళు. ఆ 4 రాశుల వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మనము ఏమి చెప్పినా కూడా బీ ప్రాక్టికల్గా తెలియజేస్తాను. దశానుసారంగా జాతక పరంగా మీకున్నటువంటి సంఖ్యాపరంగా వాస్తుపరంగా మీరు విషయాలు తెలుసుకున్న తర్వాత నేను చెప్పిన దాన్ని మీరు ఆలకించగలిగితే అద్భుతమైన మార్పుని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను శ్రీనివాసులు అనే పర్సను నన్ను వచ్చి కలిశాడు. SRINIVASULU శ్రీనివాసులు, ఇతను చాలా మంచి పర్సన్ అండి. కానీ తను తనకి బేసిక్గా ఏంటంటే, తను పుట్టినటువంటి తారీఖు వచ్చి 7వ తారీఖు పుట్టాడు. 8వ నెల 1980లో పుట్టాడు. 1980 అంటే 7వ తారీఖు అంటే కేతు సంఖ్య. అదేవిధంగా దీన్ని ఎలా చూడాలి మనము అనేది మీకు ఒకసారి చూపిస్తాను, మీరు చూడొచ్చు. మనకు బేసిక్గా న్యూమరాలజీ చార్ట్ అని ఉంటుందండి, లోషు గ్రిడ్ అంటారు దీన్ని. ఈ లోషు గ్రిడ్లో డేట్ ఆఫ్ బర్త్ మనం పొందుపరుచుకోవాలి. చూడండి, 7 అంటే ఇక్కడ, 8 అంటే ఇక్కడ, 1 అంటే ఇక్కడ, 9 అంటే ఇది, 8 అంటే మళ్ళా ఇక్కడ, 0కి వాల్యూ లేదు. సో ఇది ఆయన ఒక లోషు గ్రిడ్. మరి ఇలాంటి వ్యక్తికి ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే కనుక మీరు గమనించండి, ఈ త్రూ ఈ 3 ఖాళీగా ఉన్నాయి అంటే సక్సెస్ ఉండదు, డౌన్ఫాల్ అవుతారు, ఆర్థికంగా నష్టపోతారు. ఇక్కడ 2 ఖాళీ ఉన్నాయి, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇక్కడ 2 ఖాళీ ఉన్నాయి, పట్టుదల సడలిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం కూడా ఒక్కోసారి ఒకలా ఉంటుంది, అదో చేద్దాం ఇదో చేద్దాం కానీ ఏమి చేయలేరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు ఈ 2 లేదు. దీన్ని ఏమంటారంటే యాక్షన్, వాళ్ళు ఏ పనైనా సక్రమంగా చేయలేదు. యాక్షన్ చేసే పని వాళ్ళకి మంచిగా అయ్యేలా ఉండదు, డౌన్ఫాల్ ఎక్కువ తీసుకొస్తుందన్నమాట. సో ఇలాంటి చార్ట్ని మనం ఇప్పుడు ఏం చేయలేం కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాడు భగవంతుడు. కానీ దీన్ని కమాండ్ చేసేది పేరు. పేరులో కనుక కొన్ని అక్షరాలు యాడ్ చేసుకుంటూ వచ్చే నెంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్కి సూట్ అయితే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లేనిటువంటి నెంబర్లన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడం, అదే న్యూమరాలజీ. కానీ పేరు వీళ్ళ తాతగారు పేరు పెట్టారు వాళ్ళ నాన్న, కానీ ఆయన పుట్టిందేమో వృషభ రాశిలో పుట్టాడు. వృషభ రాశికి ఏ అక్షరం ఉండాలి? వి లెటర్తో పేరు ఉండాలి. కానీ వీకి ఆపోజిట్ అయినటువంటి ఎస్ లెటర్తో పేరు పెట్టేశాడు వాళ్ళ నాన్న. ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. అంటే ఇటు సంఖ్యాపరంగా మైనస్ ఉంది, పేరు పరంగా మైనస్ ఉంది, జన్మజాతకం తీసుకుంటే 3వ స్థానంలో శని జరుగుతుంది. తండ్రి తాతల ఆస్తులు దాదాపుగా 60 ఎకరాల పైన ఉంటే చివరికి 2 ఎకరాలు ఆసాం అయ్యాడు. 60 ఎక్కడ, 2 ఎకరాలు ఎక్కడ, 58 ఎకరాలు. అంటే వీళ్ళు 3 అనందముళ్ళు అనుకోండి, బట్ 3 పరిస్థితి అంతేనండి. కొన్ని జాతకాల్లో దోషాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీ పూర్వీకుల దోషాలు కనుక మిమ్మల్ని అంటుకుని ఉంటే మీరు పరిగెత్తి 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 అలసిపోవడం తప్ప గుళ్ళు గోపురాలు అవి ఇవి తిరిగి పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసి నష్టపోవడం అలసిపోవడం తప్ప మీకు రిజల్ట్ రాదు. పూర్వపుణ్య దోషం కనుక ఉంటే సేమ్, అది కూడా అదే వాళ్ళ పరిస్థితి. వాళ్ళు తిరగని గుడి లేదు, పెట్టిన దీపం లేదు, అయినా సక్సెస్ లేదు, ఫెయిల్యూర్. అనంతపూర్లో ఉంటారండి శ్రీనివాసులు. వాళ్ళ తాతగారు హోసూరులో ఉండేవాళ్ళు.
కానీ చివరికి అనంతపూర్లో వచ్చి సెటిల్ అయ్యారు. బట్ ఈరోజు ఎలాంటి పరిస్థితులు అంటే, మందిరం దాదాపు 2 ఇయర్స్ పైన అయింది, ఎలాంటి పరిస్థితి అంటే సాయిబాబా టెంపుల్ ఉందండి అనంతపూర్లో, ఒక చెరువు కట్టలాగా వస్తుంది అక్కడ, అక్కడ ఉంటారు వీళ్ళు. సో నేను ఒకసారి నేను అనంతపూర్ క్యాంప్ అయినప్పుడు కూడా నన్ను విజిట్ చేయమన్నారు, వెళ్ళాను, చూశాను. వాస్తు ప్రకారం కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది ఆయనకి. ఈరోజు చాలా బాగున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఈరోజు ట్రావెల్స్ పెట్టుకుని ఉన్నాడు. ఒకప్పట్లో ఆయన చేయని వ్యాపారం లేదు, చేయని పాలిటిక్స్ లేదు, పాలిటికల్గాను అన్నిటికల్ తిరిగాడు, ఎక్కడా వర్కౌట్ కాలేదు, మొత్తం ఫెయిల్యూరే, అప్పులు అన్నీ అమ్ముకునేయడము, గొడవలు, ఇలా ఉన్న వ్యక్తి. ఎందుకు అంటే కనుక కేంద్రాధిపతి దోషం ఒకటి, పూర్వపుణ్య దోషం ఒకటి, పేరులో రాంగ్ నెంబర్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్లో లో షూ గ్రేడ్ ప్రకారం అన్నీ మైనస్లు ఏర్పడడం, ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి అనవసరంగా నష్టపోతున్నాడు అనుకున్న, ఒక వ్యక్తి ఆర్థికంగా లోట్లో ఉన్నాడు, అప్పులో ఉన్నాడు అనుకున్న, ఒక వ్యక్తి పెళ్లి కాలేదు అనుకున్న, ఒక వ్యక్తికి అడుగడుగున అవాంతరాలు వస్తున్నాయనుకున్న, సొంత ఇల్లు లేదనుకున్న, చేసే పనులు పెండింగ్ పడుతున్నాయనుకున్న, కారణాలు ఈ వీటిలో ఏదన్నా ఒకటి ఉన్నా కూడా చాలండి, మొత్తం డౌన్ఫాల్. సో ఇక్కడ చూడండి, ఇది లో షూ గ్రేడ్, దీన్ని ఎలా సెల్ చేసుకుంటేది బాగుంటుందని కూడా మీకు చెప్తాను చూడండి. శ్రీనివాసుల పేర్లో చూడండి, మనకు ఎస్ అంటే 3, 2, 1, 5, 1, 6, 1, 3, 6, 3, 6, 5, 10, 11, 12, 18, 19, 20, 21, 22, 23, 37 అండి. చాలా మంచి నెంబర్ కదా 37ని, స్టార్ నెంబర్ అంటారు. 37 3+7=10, 1 చాలా బాగుండాలి. కానీ అక్కడ పొరపాటు ఏం జరిగింది తెలుసు అండి, ఇంటి పేరు సి అండి, అంటే 3. 10, 30 అంటే 10, 10 1, 3 ఎంత, 13. డెత్ నెంబర్, కొలాప్స్. అలా అని చెప్పి ఈ సి తీసేసి ఓన్లీ పేరు రాయమని చెప్దామా అంటే కాదు. ఎందుకంటే ఎల్యూతో పేరు ఎండి కాకూడదు పేర్లో. లూ అంటే డౌన్ఫాల్ అనమాట, ఎప్పటికీ సక్సెస్ ఉండదు, చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, మంచి జీవితం రాదు వాళ్ళకి. సో దీన్ని మనము శ్రీనివాస్గా మార్చి కొద్దిగా ఒక సంతకం ఒకటి అలవాటు చేయించి ఒక గ్రాఫాలజికల్గా సంతకం చేసే విధానం ఉంటుంది, దాన్ని ఇచ్చి వాస్తు ప్రకారం కూడా కొద్దిగా మారమని చెప్పి 2 స్తోత్ర పారాయణలు చేయమని చెప్పి, సో ఇన్ని ప్రిడిక్షన్స్ ఇస్తే ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అంటే ఒక మనిషికి ఒక సక్సెస్ అనేది ఇన్ని విధాలుగా ఉంటుంది, ఇన్ని విధాలుగా శాస్త్రాల్లో ఆటంకాలు ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి సక్సెస్ లేకుండా ఉంటాడని గుర్తించండి అని చెప్పడం కోసమే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ దీని గురించి. బేసిక్గా మనకు ఈ యొక్క 4 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి సక్సెస్, అదేవిధంగా ఒక అదృష్టం ఉండబోతుందని చెప్పాను కదండి. ఎవరెవరికి ఉంటుంది అని అంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఎవరైతే పుట్టి ఉంటారో, ఎవరైతే కన్యా రాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే కుంభరాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే మేషరాశిలో పుట్టి ఉంటారో, ఈ 4 రాశుల వాళ్ళకి తిరుగులేని లైఫ్ స్టైల్ రాబోతుంది. ఊహించిన విధంగా ఒక స్థాయిని మీరు చూస్తారు. దాన్ని ఏమంటారంటే, మీరు సింహాసనం ఎక్కి చక్రం తిప్పే రోజు వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, మే 2 2వ తారీఖు నుంచి మీకు ఆ స్థాయి రాబోతుంది, అంటే రేపటి నుంచే రాబోతుంది. మీకు ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయబోతున్నారు. కాకపోతే మీ జన్మ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే గనక కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు లో షూ గ్రిడ్లో ప్రాబ్లం ఉందనుకోండి, పేరు సరిచేసుకోవాలి. వాస్తులో ప్రాబ్లం ఉందనుకోండి, వాస్తు ప్రకారం సరిచేసుకోవాలి. ఏమండి, శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. శాస్త్రాన్ని ప్రామాణికం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అద్భుతాలు సాధించిన వాళ్ళు, ఒక సక్సెస్ సాధించిన వాళ్ళే తప్ప ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నా. సింపుల్గా నేను ఇది చెప్పను, గోచారంలో బాగుంది, మీ గ్రహచారం బాగుంటే చాలు, మీ లైఫ్ అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ. మీరు ఒకవేళ కొన్ని పంచాంగం గురించి కానీ రాశి ఫలాల గురించి కానీ ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే జెమిని టీవీలో డైలీ 7:30 నుంచి 8:30 వరకు 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుందండి నాది, డైలీ మీరు చూడొచ్చు. దాని తర్వాతనే మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలన్నా వద్దని మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.